నిజామాబాద్ కాంగ్రెస్ మాజీ ఎంపీ అసెంబ్లీపై మోసపడ్డారా? కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అమాత్య పదవి లభిస్తుందని గంపెడాసులు పెట్టుకున్నారా? ఇక రెండు సార్లు ఎంపీగా ఆదరించిన ఆ జిల్లాతో ఆయనకున్న అనుబంధం తెగిపోయినట్లేనా? ఒక్కసారిగా ఆయన రూటు మార్చుకోవడానికి గల కారణాలేంటి? స్థానిక నేతలతో విభేదాలతోనే మధుయాష్కి జిల్లాను వీడాల్సి వచ్చిందా? లెట్స్ వాచ్. అసెంబ్లీపై మోజుపడ్డ మాజీ ఎంపీ అమాత్య పదవిపై కన్నేసిన మధుయాష్కి మాజీ ఎంపీకి జిల్లా నేతలతో పొసగడం లేదా? ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్న సీనియర్ నేతల్లో ఒకరైన మధుయాష్కి మాజీ మంత్రి షబీర్ అలీ ప్రోద్బలంతో రాజకీయాల్లోకి వచ్చారు. 2004లో తొలిసారి నిజామాబాద్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2009లోనూ వరుసగా రెండోసారి విజయం సాధించారు. ఆ తర్వాత ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో 2014, 2019లో వరుసగా రెండుసార్లు ఓడిపోయారు. అయితే తనకున్న పరిచయాలతో కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీకి దగ్గరయ్యారు. జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే గల్లీలో గెలిచి ఢిల్లీలో గెలవాలనుకుంటున్న మధుయాష్కి గల్లీ రాజకీయాలు అనుకూలించడం లేదని టాక్ వినిపిస్తోంది. రెండుసార్లు గెలిపించిన నిజామాబాద్ ప్రజలే మరో రెండుసార్లు ఓడించడం రాజకీయంగా ఆయన్ను కోలుకోలేని దెబ్బతీసిందని సన్నిహితులు చెబుతుంటారు. జాతీయ రాజకీయాలకే పరిమితమైన యాష్కి జిల్లాలో పార్టీ కార్యక్రమాలకు దూరమయ్యారు. చుట్టం చూపుగా వచ్చి వెళ్తున్నాడనే ఆరోపణలు నియోజకవర్గంలో జోరుగా వినిపిస్తున్నాయి. దీంతో ఆయన అనుచరులతో పాటు పార్టీ క్యాడర్ కూడా దూరమైంది. గత ఎన్నికల సమయంలోనే యాష్కి నిజామాబాద్ జిల్లాకు దూరమవుతారనే ప్రచారం జరిగినా చివరి నిమిషంలో తప్పనిసరి పరిస్థితుల్లో యాష్కి నామినేషన్ వేశారు. ఇక మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అసెంబ్లీ సీట్పై కన్నేసినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తెలంగాణలో అదృష్టం కలిసొచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్ర కేబినెట్ లో ఛాన్స్ కొట్టేయొచ్చని అందుకే అసెంబ్లీ బరిలో దిగుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో రాజధాని హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ నుంచి టికెట్ కోసం దరఖాస్తు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే మధుయాష్కి జిల్లాను విడిచి వెళ్లడానికి ప్రధాన కారణం ఏంటనే దానిపై రకరకాల వాదనలు తెరపైకొస్తున్నాయి. జిల్లాలోని కొందరు సీనియర్లతో నెలకొన్న విభేదాల వల్లే ఆయన జిల్లా రాజకీయాలకు దూరంగా జరిగారని ప్రచారం జరుగుతోంది. అయితే స్థానిక నేతలతో తలెత్తిన రాజకీయ విభేదాలు వివాదాల నేపథ్యంలో జిల్లా అధ్యక్షుణ్ణి మార్చాలంటూ గతంలో యాష్కి చేసిన వ్యాఖ్యలు అప్పట్లో దుమారం రేపాయి. అటు మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి నియోజకవర్గం బోధనలో ఆయన లేకుండానే ర్యాలీ నిర్వహించడం కూడా వివాదాస్పదమైంది. దీంతో పార్టీలో ఆయనకు ప్రతికూల పరిస్థితులు ఎదురైనట్లు తెలుస్తోంది. ఒకవేళ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తే హైదరాబాద్ కే పరిమితమవుతారని ఆయన అనుచరులు గుసగుసలాడుకుంటున్నారు. అయితే నిజామాబాద్ జిల్లా నేతలు మాత్రం వచ్చే ఎన్నికల్లో లోక్సభ సీటు మధుయాష్కి ఇవ్వద్దని, ఆయన స్థానంలో కొత్త వారికి టికెట్ ఇవ్వాలనే డిమాండ్ తెరపైకి తెచ్చినట్లు నియోజకవర్గంలో టాక్ నడుస్తోంది. ఇదిలా ఉంటే అటు ఎల్బీ నగర్ లో కూడా మధుయాష్కి మాకొద్దంటూ గాంధీ భవన్ లో పోస్టర్లు వెలవడం కలకలం రేపుతోంది. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో మధుయాష్కి ఫ్యూచర్ ఎలా ఉంటుందనే దానిపై కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.